నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మధు ప్రజాసేవ సంఘం సభ్యురాలు మల్లెపల్లి మధు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ చంపాపేటలోని శ్రీ కీర్తన ఫౌండేషన్లోని మానసిక వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీర్తన ఫౌండేషన్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మల్లెపల్లి మధును అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్యామల, పింకీ ఎల్ఎల్బి, జెక్స్, జితిన్ పాల్గొన్నారు. అంటే కాబట్టి ఇలాంటి వాళ్ళకి అన్నదానం చేయాలి అని తను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ అన్నందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ మానసిక వాళ్ళందరికీ మీ వంతు సహాయం కూడా చేయాలని నా కోరిక. చాలామంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు, కాబట్టి మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఒక 5 వరకు వీళ్ళకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడం నాకు చాలా నచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నా. ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. చాలా రోజుల నుంచి ఎన్ఎస్టీవీతో నాకు చాలా. నా పేరు చంద్రశేఖర్, శ్రీ కీర్తన ఫౌండేషన్ యొక్క ఇన్ఛార్జ్ నేను. ఇక్కడ మా దగ్గర శ్రీ కీర్తన ఫౌండేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అనాథ పిల్లలు, మెంటల్లీ ఇల్లు, మెంటల్లీ రిటార్డెడ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మొత్తం 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరికీ ఏదో రకంగా ఎవరో ఒకరు ఇట్లా వచ్చి ఒకరోజు అన్నం పెట్టేయడము, ఒకరోజు డొనేషన్ చేయడము, ఒకరు బుక్స్ ఇప్పించడము, ఒకరు పెన్స్ ఇప్పించడము, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు సహాయం చేస్తూ ఉంటారు. అదే రకంగా ఈరోజు మా ఫౌండేషన్కి మేడం మధుగారు అని చెప్పి మేడం వచ్చి ఈరోజు మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేశారు. ఆ మేడం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరపున. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా మేడం తరపున కూడా ఎవరన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా ఓన్లీ ఫుడ్ అనే కాకుండా మాకు నిత్యావసర సరుకులైనా సరే, ఇంకా పిల్లలకి ఫీజులు కట్టడమైనా సరే, ఇలాంటిది ఏం చేయాలనుకున్నా కానీ మీరు ఎప్పుడైనా సరే మా ఫౌండేషన్కి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, పిల్లలతో కాంటాక్ట్ అయ్యి, పిల్లలతో కలిసి పిల్లలతో మీరు ఒక హాఫ్ అన్ అవర్ గడిపి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళ నీడ్స్ ఏందనేది కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు ఆ నీడ్స్ మీరు మీ అంత కాకపోయినా మీరు ఎంతో అంత మీరు చేసేదే మాకు, అదే మాకు పెద్ద సహాయంగా మేము ఫీల్ అవుతూ దాన్ని మీ ఏది ఇచ్చినా సరే మేము రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే ఇలాంటివి చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పేరు పింకీ. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎంతోమంది ఉంటారు, ఫ్రెండ్స్ పార్టీ అని లేదా పిక్నిక్, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అని ఎన్నో జరుపుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం చేసుకుంటే వాళ్ళ కడుపు కూడా మనం నింపిన వాళ్ళం అవుతాము. ఒకసారి అందరూ ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము. మీరు కూడా ఎంతో అంత మీకు చేతనైనంత సహాయం వీళ్ళకి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకసారి ఆలోచించండి. బట్ ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఉపయోగపడుతున్నామా అనేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సొసైటీలో ఎంతోమంది మీరు ఎన్నో వేస్ట్ ఖర్చులు చాలా పెడుతున్నారు, కానీ వీళ్ళకి అలా సహాయం చేస్తే వీళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. వీళ్ళండి అండ్ నా పేరు మధు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఒక ఫౌండేషన్కి రావడం జరిగింది. అది మన చంపపేట డిమార్ట్ ఆపోజిట్లో ఉంటుంది. అది మానసిక వికలాంగులు అండ్ చిల్డ్రన్స్ కూడా ఉంటారు, చాలామంది ఉన్నారు ఇందులో.
సో నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వీళ్ళ మధ్యలో నేను ఇది బర్త్డే జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగనే మీరు కూడా ప్రతి ఒక్కరు మనం రోజుకు ఎన్నో డబ్బులు పార్టీస్ అని ఏదేదో చాలా ఫ్రెండ్స్ మధ్యలో చాలా డబ్బులు ఖర్చు పెడతాము కానీ అది వేస్ట్ నాకు తెలిసి కానీ ఇలాంటిది ఒక మనకు ఒక రోజు ఒక పూట వాళ్ళకి అన్నం పెడితే మనం ఏం ఏంటి అంటే మనకి ఇంకా దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు సో అలాగనే మీరు ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏ బర్త్డేస్ ఉన్నా కానీ కంపల్సరీ ఇలాంటి వాళ్ళకి ఒక పూట మనవంతు సహాయం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నం మీరు ఫుడ్ పెట్టే అంత ఇది కాకుండా స్నాక్స్ అన్ని ఇవ్వచ్చు వాళ్ళకి ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ వాళ్ళకి ఒకసారి ఇక్కడికి వచ్చి అంటే మీ దగ్గర ఏ ఫౌండేషన్ అయితే ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకు నిత్య అవసరాలు ఏదో ఉంటాయి సో మీ వంతు అంటే చాలా కాకుండా మీకు ఎంత ఉంటుందో మీ దాంట్లో ఒక 10 రూపాయలు ఒక 100 రూపాయలు ఏదైనా ఎంతైనా ఒక 1000 రూపాయలు మీ ఇష్టం ఎంతైనా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు అంతకన్నా మంచిగా మీ ఇంటి ఫ్యామిలీ కూడా దేవుడు చాలా బాగా చూసుకుంటాడు దేవుడు అనేటోడు ఒక మనిషి రూపంలో నుంచి వస్తాడు సో అలాంటిది మీరు ఇక్కడికి నేనైతే ఈరోజు అయితే నాకు అసలు ఎన్ని మనం ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి హ్యాపీనెస్ దొరకదు మనకు ఎందుకంటే డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇలాంటి హ్యాపీనెస్ అయితే దొరకదు ఫ్రెండ్స్ చాలా వరకు నేను చెప్పేది ఒకటే చాలామంది నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా వేస్ట్ సండే కాగానే పార్టీస్ ఇది అది అని చెప్పేసి దావత్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కానీ అట్లా కాదు ఫ్రెండ్స్ ఈరోజు నేనే ఒకటే చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఏ ఫౌండేషన్ కన్నా వెళ్ళేసి వాళ్ళకు కొంచెం మీ వంతు సహాయం ఒక పూట వాళ్ళకి అన్నం పెట్టినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగనే వాళ్ళకి ఏదైంత అవసరం ఉందో అంటే ఇలాంటి మనము మన నుంచి మనల్ని చూసి ఇంకో 4 హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అందుకే నేను ఈరోజు ఈ ఫౌండేషన్కి వచ్చి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటిది నేను కూడా నాకు తెలియదు నేను కూడా ఒక వేరే వాళ్ళ ద్వారానే చూసి నేను ఒక ఫౌండేషన్కి వెళ్ళడం జరిగింది